విజయ్ దేవరకొండ ఏమిటి, డబ్బులు లేకపోవడం ఏమిటి, అడ్వాన్స్గా ప్రొడ్యూసర్ గారు డబ్బులు పంపించడం ఏమిటి? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోదాం. అయితే పరశురామ్ గారు ఈ స్టోరీ చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఫుల్ స్క్రిప్ట్ కావాలి అనుకున్నాను. నాతో సినిమా చేయాలి అని చెప్పి దిల్రాజు గారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కథలు కూడా పంపిస్తున్నారు. కోవిడ్ టైంలో కాస్త డబ్బులకి ఇబ్బందిగా కూడా ఉంటే అడ్వాన్స్ కూడా పంపించారు. పరశురామ్ గారు చెప్పినటువంటి కథ ఆయనకి వివరించాను. కొన్ని రోజుల తర్వాత వీళ్ళిద్దరూ ఫుల్ స్క్రిప్ట్తో నన్ను కలిశారు. వెంటనే ఓకే చెప్పాను. గౌతమ్ తిననూరి, సితారా ఎంటర్టైన్మెంట్స్కు ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోవడం వల్లనే నేను త్వరగా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలిగాను అని చెప్పి విజయ్ దేవరకొండ గారు ఈ సినిమా చేయడానికి వెనుకున్నటువంటి రీజన్ గురించి వివరించడం జరిగిందనమాట. అందరూ అంటున్నారు, విజయ్ దేవరకొండ గారు ఏమిటి, నీకు డబ్బులకు కొదువేమిటి, నీకు అవసరం పడ్డం ఏమిటి, ప్రొడ్యూసర్ గారు పంపించడం ఏమిటి, ఏమిటండి ఇదంతాను అని చెప్పి ఆయన అడగడం జరిగింది.